సోదరులందరికీ పెద్దలకి విశిష్ట అతిథులకి ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం అలాంటి వేడుకల్లో మీ ఉత్సాహం మీ ఉరకలు లేకపోతే ఉరకలైతే మీ ఉత్సాహమే లేకపోతే ఏ సభకి ఏ ప్రీ ఈవెంట్ సభకి అన్నం సో దీనికి విశిష్ట అతిథులుగా ముందుగా వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ ఫంక్షన్ కి అంటే సుందరానికి అన్న సినిమాకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నిర్మాతలు మా నిర్మాతలు నవీన్ గారికి రవి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాని గారికి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం చాలా గౌరవం బలంగా నిలబడగలిగే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయనకి భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలి గొప్ప అద్భుతమైన విజయాలు సాధించాలి మనస్ఫూర్తిగా నానిగారికి భగవంతుడు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నజరియా గారికి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నజరియా గారికి మనస్ఫూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అందరితో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అద్భుతమైన మీ నటనతో ఈ సినిమా చాలా బాగా చేశారు అందరు చెప్తారు నేను కూడా చూడాలని ఆశిస్తున్నాను అలాగే నాకు నరేష్ గారు అంటే నాకు చాలా గౌరవం చాలా ఇష్టం కూడా నాకు ఆయన అండి నేను సినిమాలో రాకముందు నుంచి ఆయన మా నేబర్ నాకు చెన్నైలో చాలాసార్లు ఆయన విడిగా ఆయన వ్యక్తిత్వం చాలా బలమైన వ్యక్తిత్వం నటన అలాగే ఆయన నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నాకు ఎంతో గౌరవప్రదంగా నేను చూసుకుని నాకు చాలా ముఖ్యంగా కొన్ని తమిళ సినిమాల్లో నేను రోహిణి గారి పెర్ఫార్మెన్స్కి చాలా విపరీతంగా ఎంజాయ్ చేసిన పెర్ఫార్మెన్స్ అలాంటి రోహిణి గారికి అలాగే మేడం నదియా గారికి నాతో పాటు అత్తారింటికి దారే చేసిన మేడం నదియా గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పేరు పేరున చెప్తాను క్షమించాలి నాకు అందరి పేర్లు ముఖ్యంగా మిగతా నటించిన నటీనటులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెద్దలందరికీ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సంగీతాన్ని చాలా బాగా అందించిన వివేక్ సాగర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఒక సినిమా అద్భుతంగా మనల్ని ఆలరించాలి బాగుండాలంటే దానికి మూల పురుషుడు వెన్నెముక దర్శకుడు రచయిత ఆ రెండింటిని ఒకటే రూపంలో వచ్చిన ఈరోజున దర్శకులు వివేక్ ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచిస్తున్న మనస్ఫూర్తిగా ఆశిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ ఇది ఒకరి సొత్తు కాదు ఇది అందరి సొత్తు ఇది మనస్ఫూర్తిగా మా సినిమా ఒకే సినిమా ఈ రోజున మీ అందరి అభిమానం ప్రజల కోసం పనిచేయగలిగే నిలబడగలిగే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె ధైర్యం మీరిచ్చారు మీ అభిమానం ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది మాలో మాకు అన్నయ్య గారు కావచ్చు సోదరు నాగబాబు గారు కావచ్చు మా కుటుంబంలో ఉన్న నటీనటులు కావచ్చు నటులు కావచ్చు నటీమణులు కావచ్చు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక కుటుంబాన్ని కాదు ఇది మా అందరిది మన అందరిది అలాగే ముఖ్యంగా ప్రతి సినిమా రిలీజ్ చేసినప్పుడు ప్రతి దర్శకుడికి ప్రతి హీరోకి ప్రతి నిర్మాతకు కూడా మా సినిమా బాగుండాలని కోరుకుంటాం అంతేగాని ఎదుటి వాళ్ళు పోవాలని కోరుకోం కానీ మా సినిమా ఎక్కువ బాగుండాలని కోరుకుంటాం సహజమా అంతే తప్ప తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్ని
రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, నరేష్ గారికి ఒక విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, నాకు ఒక విభిన్నమైన ఆలోచన ఉండొచ్చు. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది. ఎందుకంటే ఇది 24 క్రాఫ్ట్లు కలిస్తే వచ్చే సినిమా, చాలామంది కళాకారులు వస్తే కలిసే సినిమా. దీని కళకి కులం, మతం, ప్రాంతాలు ఉండవు. కళతో క్వాలిటీ, ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఈరోజు నాకు కేరళ నుంచి వచ్చిన ఒక నజరియా గారు కానీ, అలాగే మనకి బాంబే నుంచి వచ్చి మనకి మేడం నదియా గారు కానీ, మేమందరం కూడా చాలా విభిన్నమైన, ఇప్పుడు ఒక్కొక్క పరిశ్రమలో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వ్యక్తిని తీసుకుంటే అందరూ విభిన్నమైన రాష్ట్రాల నుంచి, భాషల నుంచి, మతాల నుంచి, కులాల నుంచి, మేమందరం విభిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చి అంటే సుందరానికి ఒక సినిమా తీస్తాం మేము. గొప్పతనం ఏంటంటే ఇంతమంది కలిస్తే తప్ప ఇంతమందిని మేము ఆలరించలేం. అందుకే నాకు తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అపారమైన గౌరవం, అపారమైన నాకు ఆరాధన. అలాంటి చిత్ర పరిశ్రమకి, తెలుగు చిత్ర పరిశ్రమకి నేను మోకరిల్లుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలి, అందరి మెప్పు పొందాలని కోరుకుంటూ, ముఖ్యంగా నానిగారికి, మా ఇంట్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు నానిగారికి. అంటే మా ఇంట్లో అభిమానులు నాకు ఒక సంవత్సరం క్రితం మా చెల్లెలు అర్జెంటుగా బయలుదేరుతా ఉంటే ఎక్కడైనా అనుకుంటే నానిగారి సినిమా చోట కానీ మా చెల్లెలు వెళ్తే నాకు అర్థమైంది. నాకు నానిగారు అంటే మా ఇంట్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. చక్కటి విలక్షణమైన నటులు ఆయన, విలక్షణమైన వ్యక్తిత్వం. మరిన్ని ఘన విజయాలు సాధించాలి. అలాగే దర్శకులు వివేక్ గారికి, అండ్ ఇద్దరు వివేకులు ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు వివేక్ సాగర్ అంటూ ఆయన సంగీత దర్శకులు, కన్ఫ్యూజన్ ఉంది నాకు, ఇంకో పేరు ఆయన వివేక్ ఆత్రేయ గారికి, ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని వివేక్ ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్లో మా నిర్మాతలైన నవీన్ గారికి, రవి గారితో కలిసి హరిశంకర్ డైరెక్టర్గా భవదేవుడు భగత్ సింగ్ మేము చేయబోతున్నాం. ఇందాక హరిశంకర్కి ఏం చెప్పానంటే, నిర్మాతలందరికీ తెలియజేశాను, ఇది నానిగారి సినిమా, వివేక్ గారి సినిమా, ఇది నజరియా గారి సినిమా, ఈ సినిమాకి వారి సినిమా ఇది, ఈ సినిమాలో నా ఏవి ఏం వద్దు అని చెప్పాను. కానీ నా మాట పట్టించుకోలేదు, ఎందుకంటే ఈ సినిమాకి కథానాయకుడు నానిగారే ముందుండాలి తప్ప నేను వెనక ఉండాలని చెప్పినా కానీ నా మాట వినకుండా వేసినందుకు నాకు నిజంగా చాలా కోపంగా ఉంది వీళ్ళందరి మీద. సరే, మీరు ఏగిపోతే మీరు కోపడతారని వేశారని అనుకుంటా ఉన్నాను. అంటే నాకు నా ఏవి చూస్తుంటే నాకు భయం వేసింది, చెమట పట్టేసింది, నన్ను నేను చూసుకోలేకపోయాను. గొడవ పెట్టుకోవాలి రాజకీయాల్లోకి వెళ్ళి తేలిక ఉంది, కానీ సినిమా చూడాలంటే భయం వేస్తుందా నాకు. అంటే నాకు వరుసగా లాస్ట్లో అయిపోయింది కదా, లేవబోతుంటే లేదు మళ్ళీ డ్యాన్స్ ఏవి ఉందని చెప్పి మళ్ళీ నేను డ్యాన్సులు చేస్తుంటే నేను ఇంత డ్యాన్స్ చేయగలను నాకే అనిపించింది. అది నాకు ఏమాత్రం ఇష్టంతో కాదు, మీరంటే భయంతో డ్యాన్స్ చేసినాయని ఏమాత్రం కాలు కదపపోతే మీరు ఇప్పుడు అందరూ నేర్పిస్తారు కదా, మీకు భయపడి మీ అల్లరి తట్టుకోలేక ఆల్మోస్ట్ నాకు గన్ పాయింట్లో పెట్టి నిర్మాతలను దర్శకులు చేయిస్తుంటారు డ్యాన్స్. దాని నుంచి వచ్చిన డ్యాన్సు నాకు చాలా చక్కగా వెనకాల మంచి మ్యూజిక్ వస్తామంటే నాకు నడవడం చాలా ఇష్టం. నాకు నడిచే అవకాశం ఇవ్వండి, డ్యాన్స్ చేసే అవకాశం దయచేసి చేయలేదు, ఇప్పుడు క్షమించమని కోరుకుంటూ, మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, మీ తల్లిదండ్రులు చక్కని ఆరోగ్యంతో ఉండాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ
జై హింద్.